తెలంగాణలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతూ ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నాయి పార్టీలు. ఈ క్రమంలో ఖమ్మంలో పార్లమెంటు ఫైట్ మరింత ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు బరిలోకి దిగుతుండగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి పోటీ చేస్తున్నారు. ఇద్దరు బలమైన నేతలు కావడంతో అందులోనూ ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో వీరిద్దరి మధ్య పోరు ఉత్కంఠ రేపుతుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. సిపిఐ అభ్యర్థి నారాయణ మూడో స్థానంలో నిలవగా టీఆర్ఎస్ అభ్యర్థి బేగ్ షేక్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2004-2009 పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి రేణుకా చౌదరి కాంగ్రెస్ తరపున నామా నాగేశ్వరరావు తలపడ్డారు. 2004 రేణుకా చౌదరి విజయం సాధించగా 2009 నాగేశ్వరరావు గెలుపొందారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు పోటీ పడబోతున్నారు. గతంలో రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా నామా నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న నామేశ్వరరావు సైకిల్కి గుడ్ బై చెప్పి కారెక్కబోతున్నారు. టీఆర్ఎస్ తరపున ఖమ్మం పార్లమెంటుకు అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.